సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం, మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే? నిషేధం ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేసి సార్. ఉదాహరణకి మొన్న నా సినిమా లేదా ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడు. వైసీపీకి ఏం చెప్పాలి? నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతామా మేము? అంటే ఏంటి కారణం ఏంటి అంట, కారణం ఏంటి అంట కాదు. అంటే నేను ఒక నేను సినిమా గురించి చెప్పట్లా పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్, ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను. మీకుందా ట్రాన్స్పరెన్సీ మరి? బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా భాగం. ఆ మాట అన్నాం అనుకోండి మళ్ళీ బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా, సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విను, ఆగు ఆగు, అలా ఒక నిమిషం. సైలెన్స్ 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 సైలెన్స్. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట, నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలలో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు. మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు అని చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి. వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది, ఎలా వంచిస్తున్నారు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ థంబ్నైల్ పెట్టి ఇదే వీడియో రేపు రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఈ టైంలో 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో చిన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నేను నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. తెలియదు ఆయన ఏ ఊర్లో ఉన్నారో, ఆయన ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏ కిరాణా షాపు లెక్కలు ఆయన చూసారో నాకు తెలియదు కదా. మరి ఏ సినిమా హాల్ పక్కన ఏ కిరాణా కొట్టు ఉందో ఏ ఊర్లో తెలియదు. ఆయన ఏ కిరాణా కొట్టు ఏ సినిమా హాల్ లెక్కలు లెక్కెట్టారో తెలియదు, నాకు తెలియదు కదా. తెలుసుకున్నాక మాట్లాడదాం. అంటే బహుశా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంటే బాధ్యతాయుతంగానే ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సినిమా హాల్ కౌంటరును పక్కనే ఆనుకున్న ఎచ్చాల కొట్టు కౌంటరు రెండు లెక్క పెట్టి చెప్పు ఉండొచ్చు బహుశా ఆయన. సినిమా
సిద్ధార్థ గారు ఎక్కడ ఉంటారు? ఎక్కడండి? ఏమ్మా చెన్నై? చెన్నై బహుశా స్టాలిన్ గారి గురించి అని ఉంటాడేమో ఆయన, అంతే ఉంటది కదా. ఏపీ టికెట్లు మద్రాసులో ఉండాయని ఏపీ టికెట్లు ఆయనకి, ఇక్కడ ట్యాక్సులు ఆయన ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాడా మమ్మల్ని అంటాకి? పని మమ్మల్ని ఎప్పుడైనా చూశాడా? మేము విలాసంగా బతుకుతున్నామో ఎలా బతుకుతున్నామో ఎప్పుడన్నా మా ఇళ్ళకి వచ్చి లేకపోతే మాతో వచ్చి మా సెక్రటరీకి వచ్చి చూసుంటే ఆయన మాట్లాడతాక అవకాశం ఉంది. బహుశా మీరందరూ ఊరికే మాకు ఆపాదిస్తున్నారు, కానీ అతను అన్నది స్టాలిన్ గారి గురించి, వాళ్ళ మంత్రుల గురించి అని ఉంటాడు. ఆయన కట్టే ట్యాక్స్ అక్కడే కదా, లేదా మోడీ గారి గురించి అమ్మాలి అంటే ఇంకెవరి గురించి అంటాడు? స్లైన్ ఇక్కడికి ఏం సంబంధం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని అంటాయి. ఊరికే మీకు మేము లోకు కాబట్టి మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అన్నాడు మమ్మల్ని. ఎందుకంటే ధర్మంగా అతను అన్నది, అతను ఉండే తమిళనాడులో, జీవించే తమిళనాడులో, అతను ట్యాక్సులు కట్టేదాన్ని అంతే. అతను ఎత్తాలు కొనుక్కున్నా, సబ్బులు కొనుక్కున్నా, సామాన్ కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ట్యాక్స్ జిఎస్టి కట్టినా అక్కడే కదా కట్టేది. ఎవరు మాట్లాడారు? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అప్ప, కొడాలి నాన్న. కొడాలి నాన్ననే నాకు తెలిసి, ఇంకే నానికి మాకెందుకు స్వామి? ఏం మాట్లాడాడు? ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే, ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి, అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాము, ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యూనరేషన్ అయినాయి అంటే, ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం, ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం, కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచడం అడగటం గతంలో ఉండింది. ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి, నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే, నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా. నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా, సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమంది అక్కడిని స్టార్ట్ అయింది. ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యూనరేషన్ అయినాయి అనుకో, ఓకే అడగచ్చు. కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది, 80 రూపాయలు 4 జోబీల్లో పోదు, 20 రూపాయలతో సినిమా తీస్తారు. ఈ 4 జోబీల్లో పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మొన్న ఒక సినిమా విన్నా, పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటారు, 70 కోట్ల సినిమా అయిందంట, హీరోకి 40-50 కోట్లు, వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు, సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు. అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు, 3-4 మాత్రం 60 కోట్లు తీసుకుంటారు, ఆ 3-60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం, రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్? ఎస్, మీరు అడగటం ఎంతవరకు, ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం, ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటే, అంటే 4, ఒక హీరోకి 50 కోట్లు, డైరెక్టర్కి 20 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు, హీరోయిన్కి 3 కోట్లు, వీళ్ళకి 1 కోట్లు 5-6 ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయటం అనేది కరెక్టా? మీరు, మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం, 20 రూపాయలే మేము రెమ్యూనరేషన్స్ ఇచ్చాం, కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా? ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది, సినిమా స్కోప్ చాలా పెద్దదైంది, సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్లో తీస్తున్నాం. సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో చూస్తుంటే చూస్తున్నారు కదా, మా హీరో రెమ్యూనరేషన్ 50 క్రోర్స్, మా హీరో రెమ్యూనరేషన్ 75 కోట్లు, మా హీరో రెమ్యూనరేషన్ 150 కోట్లు. అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప, సినిమా ఖర్చు 70% అవుతుంది, మా రెమ్యూనరేషన్ 30% అవుతున్నాయి, మాకు సినిమా భారం పెరుగుతుంది కట్ట అంటే అర్థం ఉంది. 70% మేము 3-4 రెమ్యూనరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద దొరుకుతుంది. ఎస్, అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాల వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం, అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు, రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుసుది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారు ఏందనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అని, మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టెట్టు అమ్మేసుకుంటారనే తర్వాత తెలుసుద్ది మీకు, ఎందుకంటే ఇప్పుడు తెలీదు. ఎందుకంటే
అన్ని బడి వచ్చిన వాళ్ళు. నేను దానికి చక్కటి ఉదాహరణే. కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కటౌట్లు కట్టి మాల్లేసి డబ్బులు కాన్ఫిస్కేషన్ వాడిని. అర్థమైందా? సో అభిమాన పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం. ఏమవుతారు బ్లాక్ అంటే మాకేమవుతారు? మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటుంది. మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకొచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా. మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి ఎవడు అడగడు. మీకు అట్లా తగిలేసేవాడికి భార్యో బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు